ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గలేదు. దాదాపుగా రోజుకి ఒక 50 కేసుల వరకు అయితే నమోదు అవుతున్నాయి. ఏ రోజు చూసుకున్నా 50 నుంచి 60 60 70 అట్లా మినిమం ఒక 50 కేసులు అయితే పదుల సంఖ్యలో అయితే కేసులు అయితే నమోదు అవుతున్నాయి. ప్రధానంగా చిత్తూరు కర్నూలు జిల్లాలో అయితే ఇంకా పెరుగుతోంది. తాజాగా ఉన్న లెక్కల ప్రకారం కర్నూలులో 13 కేసులు, చిత్తూరులో 16 కేసులు నమోదయ్యాయి. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అని అర్థమవుతుంది. ఆ కీలక నిర్ణయం ఏంటంటే రేపు, ఎందుకంటే లాక్డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇంకెన్నో రోజులు లేదు కాబట్టి, ఇంకా మహా అయితే ఇంకొక 7 రోజులు మాత్రమే, 5-6 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి, కేంద్రం కనుక లాక్డౌన్ ఎత్తేస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి అనే దాని మీద ఇప్పటికే అధికారులతో ఒక సమీక్షా సమావేశం ఆల్రెడీ నిర్వహించారు. సమీక్ష చేపట్టిన తర్వాత కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు అధికారులకి. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కొన్ని జిల్లాల్లో మాత్రం నిబంధనలు కఠినంగా అమలు చేయాలి అని చెబుతూ, ప్రస్తుతం కూడా లాక్డౌన్ ఎక్కడైతే కొనసాగుతుందో ఆ ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయాలి, కఠినమైన ఆంక్షలు ఇంకా కొనసాగించాలి, ప్రధానంగా రెడ్ జోన్లుగా ఎంచుకున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పడం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకి కొన్ని ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు. కరోనా కట్టడి కోసం ఇప్పటికే అన్ని రకాల చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రెడ్ జోన్ జిల్లాల్లో నిబంధనలు ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలని చెప్పడం, అలాగే కరోనా ప్రభావితం ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో మాత్రం లాక్డౌన్ పూర్తిగా అమలయ్యేలాగా అధికారులు వ్యవహరించాలి, ప్రజలకు అవగాహన కల్పించడంలో అవసరమైతే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఒక పక్క కేంద్రం విధించిన లాక్డౌన్ కూడా, లాక్డౌన్ గడువు సమయం కూడా ముగుస్తున్న నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇప్పుడు లాక్డౌన్ అమలయ్యే ఆలోచనలో, అమలు చేసే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది. ఒకవేళ అది ఏ జిల్లాలు అంటే ఖచ్చితంగా కర్నూలు, అలాగే చిత్తూరు, అలాగే గుంటూరు, ఈ మూడు జిల్లాల్లో మాత్రమే లాక్డౌన్ కంటిన్యూ చేస్తారా రేపొద్దున ఒకవేళ 17వ తేదీ తర్వాత లాక్డౌన్ ఎత్తేస్తే, లేదంటే ఆ జిల్లాల్లో కూడా గ్రీన్ జోన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే లాక్డౌన్ కంటిన్యూ చేసి మిగిలిన జిల్లాలను మిగిలిన ప్రాంతాలను మినహాయిస్తారా లాక్డౌన్ నుంచి ఏంటనేది కూడా ఒక స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.